నాకనిపిస్తే చిన్న చిన్న విషయాలు కూడా ఇంత పట్టించుకుంటావా యేసయ్య? కొన్నిసార్లు చూడండి, మనం మూతి ముడుచుకుంటే ఎవరు పట్టించుకోరు. మనం బాధపడితే కొన్నిసార్లు ఎవరికంత టైం లేదు కదండి, ఎవరి లైఫ్లో వాళ్ళే బిజీగా ఉన్నారు ప్రపంచంలో. మనల్ని బహుశా పట్టించుకోవడానికి ఎవరు లేకపోవచ్చు, లేకపోతే ఇంత చిన్న విషయాలు కూడా ఎవరికి చెప్తామండి? అన్నీ అందరికీ చెప్పి విసిగించాం కదా కొన్నిసార్లు, కొన్ని మన లోపలే మనం పెట్టుకుంటూ ఉంటాము. అయితే దేవుడు మన చిన్న చిన్న భావోద్వేగాలు కూడా గమనిస్తాడు, మన చిన్న డిసప్పాయింట్మెంట్స్ కూడా చూస్తాడు, చిన్న హర్ట్స్ కూడా చూస్తాడు. నీ జీవితంలో జరిగే ప్రతి చిన్న పరిస్థితి కూడా ఆయన గమనించే దేవుడు. అబ్రహాము ఒక డిసప్పాయింట్మెంట్తో దేవునితో అంటున్నాడు, ఏం లాభమయ్యా ఎంత ఆశీర్వదించి, ఐఎమ్ స్టిల్ డిసప్పాయింటెడ్, నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు, ఐఎమ్ నాట్ కంటెంట్, దేవుడితో చెప్తే దేవుడు అనుకున్నాడు, అబ్రహాము నిన్ను ఎలా ఆనందపరచాలో నాకు తెలుసు అన్నాడు దేవుడు. హల్లెలూయా. గాడ్ నోస్ హౌ టు మేక్ అస్ హ్యాపీ. మనల్ని ఎలా సంతోష పెట్టాలో దేవునికి తెలుసు. దేవుడు అబ్రహామును దర్శించాడు. ఆఫ్టర్ లాంగ్ వెయిటింగ్, 25 సంవత్సరాల వెయిటింగ్లో బహుశా వీళ్ళే మర్చిపోయి ఉండొచ్చేమో. వాగ్దానం అయితే చేశాడు, కానీ ఏమో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నెరవేరుతుందో లేదో అన్నంత పరిస్థితులలో దేవుడు తిరిగి వారిని దర్శించి వారికి చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. ఉందా లేదా? ఉందా లేదా చెప్పాలి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆమేన్.